నమస్తే అండి. హైదరాబాద్ నగర ప్రజలందరికీ కూడా ముఖ్య విన్నపాలు విజ్ఞప్తులు చేస్తున్నాం. ఈ విజ్ఞప్తి చేయడం రియల్ ఎస్టేట్ అనే సంస్థ నుంచి మేము కొన్ని పుకార్లు విన్నారు చేస్తున్నారు అనేది కాదు. ఇక్కడ 2009 9వ తారీఖుని ఇక్కడ సిమ్స్ అనే కంపెనీ కే సురేంద్ర గుప్తా అనే అతను ఇక్కడ ప్రారంభించి 1,00,00,00,000 వసూలు చేసి వేలాది మంది ప్రజలను ముంచేసి తరువాత విజయవాడ వెళ్ళి శ్రీ హౌసింగ్ కార్పొరేషన్ పెట్టి అక్కడ కొన్ని వేల మందిని ముంచి అక్కడి నుంచి ఎత్తి ఇప్పుడు హైదరాబాద్లో రీగల్ రియల్ ఎస్టేట్ అనే సంస్థను ప్రారంభించారు. మాలాగే మీరు కూడా దాంట్లో పెట్టుబడి పెట్టి నష్టపోకూడదనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో మీ అందరికీ మా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇక్కడ ఎంతమంది నష్టపోయారో అన్నది వేలాది వేలాది మంది జనాలు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయి అదే సంస్థ నుంచి బయటకు వచ్చి సిమ్స్ కేసు నడుస్తున్న శ్రీ హౌసింగ్ కార్పొరేషన్ అన్నది అక్కడ విజయవాడలో ప్రారంభించి అక్కడ కూడా నష్టపోయిన చాలామంది జనాలు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఇది మళ్ళీ తన వేరే రూపాన్ని దాల్చుకొని కొత్త సంస్థను రీగల్ రియల్ ఎస్టేట్ అనే సంస్థను ప్రారంభించడం జరిగిందని అందరికీ తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా హైదరాబాద్ నగర ప్రజలందరికీ కూడా ముఖ్య ఉద్దేశం మాలాగా మీరెవరూ కూడా నష్టపోకూడదని ముఖ్య ఉద్దేశంతో మేము ఈ హెచ్చరిక చేస్తున్నాము. ఎందుకంటే మేము అక్కడికి వచ్చి చెయ్యాలి అన్న మీ మాన్యువల్ సపోర్ట్ ఉండదు. ఏదైనా ఒక మినిస్టర్ గారితో కానీ చీఫ్ మినిస్టర్తో కానీ తలసాని యాదవ్ గారితో కానీ కేటీఆర్తో కానీ హరీష్ రావు గారితో కానీ ఎవరితోనే మాకు మాట్లాడాలన్నా మాకు ఫోటోకాలు ఇబ్బందులు చాలా కలుగుతాయి. అందుకే ఈ రకంగా ఛానల్ ముందుకు వచ్చి మీకు మా విన్నపిస్తున్నాము. మీరు తస్మ జాగ్రత్తగా ఉంటారని కోరుతూ మేము ఇక్కడ ఏవి జరిగాయి అన్నది మా మిత్రులందరూ కూడా చెప్పిందని మీరు వినే ఉంటారు. అయితే ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ఇక్కడ చెప్పండి అతన్ని ఏదో మనం చేయాలని కాదు, మాలాగా మీరు కూడా నష్టపోకుండా కొన్ని వేలాది కోట్ల రూపాయలు ఇచ్చి రోడ్డు మీద పడ్డాం. ఎంతో మార్కెటింగ్ చేసిన వ్యక్తులు కూడా జీరో అయిపోయారు. ఇంట్లోని లేదు, వాకల్లీలో లేదు, భార్యతోటి కానీ పిల్లలతో కానీ ఏ రకమైన అనుబంధాలను కూడా తెంచుకున్నామండి. మిత్రులతో కానీ స్నేహితులతో కానీ శ్రేయోభిలాషులతో కానీ అందరితో కూడా మేము చాలా 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 చెడ్డ పేరు తెచ్చుకున్నాం. ఇతను చెప్పిన మాటలు విని మేము కొన్ని వందల మంది చేత కట్టించడం వలన ఈ రకంగా దుస్థితి వచ్చింది. ఈ దుస్థితి మీ తెలంగాణ ప్రజలకు ఎవరికీ రాకూడదని హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి, ఒక్కసారి ఆలోచించండి. మీరు చెప్పింది ఎంతవరకు ఉన్నదో రూఢీ చేసుకోండి, కరెక్టా కాదా అన్నది చూసుకుని మీరు ముందడుగు వేసిందిగా ప్రతి వారికి కోరుతున్నాను. తెలంగాణ ప్రజలకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేదా శ్రీనివాస్ యాదవ్ గారు కానీ అందరికీ ఇతనిపై ఒకసారి కన్ను వేసి ఇది ఎటువంటి పరిస్థితుల్లోని నిజమా కాదా అనేది నిగ్గు తేల్చిన తర్వాత మీరు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే వాళ్ళకి అప్రూవల్ ఇవ్వండి. ఏ అప్రూవల్ లేకుండా ఇష్టం వచ్చిన బిజినెస్లు చేస్తూ కొన్ని వేలాది మంది ప్రజల్ని ముంచడంలో ప్రధాన ముఖ్యమైన వ్యక్తి ఇతనేనండి. మీరందరూ ఒకసారి గమనించండి, మేము చెప్పింది ఎంతవరకు యథార్థమో అవన్నీ చూడండి. మేము చెప్పేశారు, వీళ్ళెవరో చెప్పారు, ఇదంతా కాదు. మీరంతా చూసి మీరు మోసపోవద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.